మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ దుబాయ్ పోలీసులకు అందింది. వారు అధికారికంగా ప్రకటించారు శ్రీదేవి మృతికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని వారు చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ వారికి అందాయి, వారు ప్రకటించారు. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆవిడ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయబోతూ ఉన్నారు. ఎటకేలకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. అఫ్ కోర్స్ ముందు నుంచి ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ కూడా అధికారిక సమాచారం కొద్దిసేపటి క్రితమే వచ్చింది. దీనివల్ల ఒక క్లారిటీ అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది అభిమానుల్లో కావచ్చు, దాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరిలో కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకంటే రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతూ ఉన్నాయి, రకరకాలుగా కారణాలు చెబుతూ ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడో ఇవ్వాల్సిన క్లారిటీ కాస్త ఆలస్యంగా వచ్చింది. ఎందుకంటే దాదాపు 40 గంటలు దాటిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీదేవి మరణానికి సంబంధించిన ఒక అధికారిక ధృవీకరణ, ఎలా చనిపోయిందనే దానికి సంబంధించి ఒక అధికారిక ధృవీకరణ దుబాయ్ పోలీసుల నుంచి వచ్చింది. హార్ట్ ప్రాబ్లం వల్లే ఆవిడ చనిపోయినట్లుగా ధృవీకరించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అందిన తర్వాత వారు అధికారికంగా ప్రకటించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ దాని మీదే ప్రస్తుతం మనం చర్చ చేస్తూ ఉన్నాం. కార్డియాక్ అరెస్ట్కి సంబంధించి మాట్లాడుతున్నాం, గుండె సమస్యలు.